Want to study in Germany? Then XLA is the best option. Admissions with scholarships available. Call 9881-9666. రోజు వెంకటరెడ్డిపల్లి నుండి ప్రజా సంక్షేమ యాత్ర అనే నామంతో ప్రజల్లోకి పోయేదానికి పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామాలలో ఉండేటువంటి సమస్యలు కనుక్కుంటూ మా సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అందుతున్నాయా లేదా, ఎవరన్నా కానీ అధికారులు కానీ గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరన్నా కానీ దాన్ని పక్కదారి పట్టిస్తారా అనే ఒక ఆలోచనతో ఈ ఫ్యాక్షనిజం అనేది తాడిపత్రిలో గతంలో ఉండేది, అది దరిదాపుల్లోకి రాకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో కూడా మేము ఎక్కడన్నా కన్నా చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాం. ప్రతి గ్రామంలో నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి గ్రామాలలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఎవరే కానీ ఫ్యాక్షన్ జోలికి పోవకండి, ఫ్యాక్షన్ వల్ల నష్టాలు కష్టాలు ఏ విధంగా ఉంటాయనేది మనం చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు తాడిపత్రి ప్రాంతంలో నన్ను అభిమానిస్తాను అంటే మా పార్టీ వాళ్ళు మా కార్యకర్తలు రాసే గట్టి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా కాకుండా మిగతా వాళ్ళు కూడా అంటే మధ్యలో వాళ్ళు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే వచ్చిన తర్వాత శాంతి భద్రతలు అనేటివి బాగుండాయి, ఎవరన్నా కానీ వ్యాపారస్తులు కూడా మా వ్యాపారాలు మేము చేస్తున్నాం, గతంలో ఉండే పరిస్థితి ఈరోజు లేదు తాడిపత్రి ప్రాంతంలో అనేది అయితే స్పష్టంగా చెప్తా. అది నాతో చెప్తారనేది కాదు కానీ బయట పబ్లిక్లో డిస్కషన్ చేస్తారు నాతో చాలామంది పక్కన గ్రామాలలో కానీ ఎవరన్నా కానీ పక్కన కాన్ఫరెన్స్లో కూడా మీకు దగ్గర ఉండేటువంటి వాళ్ళ బంధువులంతా నీకు పాజిటివ్గానే చెప్తుంటారన్నా అతను ఓటేసే పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో లేదు అనేది ఒక ఉద్దేశం. ఏది ఏమైనా కూడా నేను వచ్చినప్పటి నుండి ప్రజల్లో కానీ ఈ కాన్షియన్స్లో మార్పు తీసుకురావడం జరిగింది. గతంలో బానిసత్వంగా చూసేవాడు జేసీ ప్రభాకర్ రెడ్డి వాడు, అటువంటి ఈరోజు అతను డిఫెన్స్లో పడి ప్రజల దగ్గరికి ఏ విధంగా పోవాలా అనే ఆలోచన వచ్చినా కూడా అతని అహం పనిచేస్తుంది. నేను పోతే నాకుండే దర్పము పోతుందేమో, భయం పోతుందేమో అనే ఒక ఆలోచనతో ఈరోజు కూడా అతను ప్రజల్లోకి రావాలని, అతని కొడుకు రావాలని భయం ఉంది. ఎక్కడ మేము చేసిన నేరాలు ప్రజలకు మేము విలువలేదు, అక్కడ ఉన్న ప్రాంతంలో ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి నాయకులకు విలువలు లేవు, ఎక్కడ ఏదన్నా అడుగుతారేమో, లేకపోతే ఈరోజు మేము పాదయాత్ర చేస్తామంటే బ్రహ్మరథం పడతారు గ్రామాలలో కానీ మా కార్యకర్తల నాయకులు కూడా జనాలు వస్తాను, నాకు ఎవరు రాకపోతే నా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఇప్పటికే నా పరిస్థితి సరిగ్గా లేదు, ఆ కోల్పోతానేమనే ఒక భయంతో ప్రజల దగ్గరికి రాలేక అతను మదనపడుతూ కేవలం మీడియాను ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఏదో కార్యక్రమం పెట్టుకొని నన్ను విమర్శించడమే ఒక పనిగా పెట్టుకొని చేయడం తప్ప ఎలాంటిది కూడా లేదు. నేను ఇప్పుడు అతన్ని నేను పాదయాత్ర చేసినప్పుడల్లా ఒక పాంప్లెట్ వేస్తాను, నేను ఆ పాంప్లెట్ గురించి క్షుణ్ణంగా చెప్తాను మీటింగ్లలో ముగింపు సభలలో అప్పుడు కూడా చెప్తాను, నువ్వు చర్చకు రా అయ్యా,
ఏంటికి రాకోకుండా పేపర్ పాడేసి ప్రజల్లో తప్పుదారు పట్టించేది పద్ధతి కాదు అనేది నా ఆలోచన. ఎప్పుడు చెప్పినా కూడా ఒకరోజు ముందు అతను నేను ఎక్కడికైనా చర్చలకు వస్తా, అతనితో డిస్కషన్ చేసేకి నేను సచ్చిందంగా ఉంటాను. ఎందుకు చెప్తానా అంటే నేను అతను మాదిరి కరప్షన్ చేసింటేనో ఈ ప్లాట్లతోనో ఇంకోటితోనో నేను పుచ్చుకుంటేనో, లేకపోతే అతను మాదిరి గతంలో ఇసుకే టిప్పర్లతో నంద్యాలకు మోసాడుకొని వాళ్ళ పొలాలకు ఎరువు తోలుకుంటేనో, వాళ్ళతో డబ్బులు ఇప్పించుకుంటేనో, వాళ్ళతో రాజకీయంగా లబ్ధి చెంది ఎలక్షన్లప్పుడు వాళ్ళ తొలినోళ్ళతో ఖర్చులు పెట్టించుకుంటేనో, అతనికి పెట్టించుకున్నాడు కాబట్టి అతని మాత్రం అందరూ ఉంటారని ఈ ఆరోపణలు నేను చేశాను. గతంలో ఉండే చికెన్ కంపెనీ వాళ్ళే ఈరోజు కూడా ఉన్నారు. ఆ చికెన్ కంపెనీలోనే ప్రతి కేజీకి 10 రూపాయలు ఈరోజు కూడా తీసుకుంటారు. అది ఒకసారి అతను ఆత్మ విమర్శ చేసుకోమని నిందేసినప్పటికీ దాని డిస్కషన్కు వచ్చేటట్టుకుంటే చేయాల. నేను అందరి మాదిరి అతని మాదిరి నేను ఉండేవాడిని కాదు. నేను ఒక రైతు బిడ్డను. రైతుకు ఎంతసేపు ఉండే కూడా వాడి పొలము వాడు బాగుండాలనే కోరుకుంటాడు తప్ప ఇతని మాదిరి ఇతరులు చెడుకు కోరుకునే మనస్తత్వం నాది కాదు. ఏదన్నా ఉండే కూడా నేను ఎదురుగానే మాట్లాడే మనస్తత్వం నాది. రాజకీయాలు ఉండవు కాబట్టి రాజకీయాలకు సంబంధించి ఆ పూటకు ఆ పూట నేను మాట్లాడే మనస్తత్వం నాది కాదు అనేది ఈ సందర్భంలో మీకు